నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. సంక్రాంతి పండక్కి తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా రిలీజ్ చేసే ఆలోచన చేస్తుందంటే అవుననే సమాధానం వస్తుంది. సంక్రాంతి పండుగ రోజు తెలుగుదేశం పార్టీ తన మొదటి జాబితాను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 18 మందితో ఈ జాబితా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడతల వారీగా మొదటి జాబితా, రెండో జాబితా అంటూ కొన్ని లిస్టులు బయట పెడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్నారు. కొంతమందికి టికెట్ రాదని చెప్తున్నారు, కొంతమందిని ఏమో షఫలింగ్ చేస్తున్నారు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి. సో ఈ నేపథ్యంలో వైసీపీలో అసంతృప్తులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేరొక పార్టీలో కూడా జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరికొన్ని విడతల్లో మరికొన్ని జాబితాలు కూడా వైసీపీ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి జాబితా మనం కూడా రిలీజ్ చేద్దాము. ఎందుకంటే ఎలక్షన్స్కి ఇంకా ఎంతో సమయం లేదు, 2 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో మనం కూడా తొందరపడాలి. ఎక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వివాదం లేనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొదటి జాబితాను రిలీజ్ చేసేద్దాము. పండగ సందర్భంగా ఒక సెంటిమెంట్ కూడా, సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పెద్ద పండగగా చూస్తారు. ఈ శుభ సందర్భంగా, ఈ పండగ సందర్భంగా మొదటి జాబితాను రిలీజ్ చేద్దామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 18 మందితో ఈ లిస్టును రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 18 మంది నియోజకవర్గాలు ఏంటి, ఆ 18 మందికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు, కొంత వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మాకు వచ్చినటువంటి డీటెయిల్స్ను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. 18 మంది గోరంట్ క్లబ్ బుచ్చే చౌదరి సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిమ్మకాయల చిన్నరాజప్ప మాజీ మంత్రివర్యులు పెద్దాపురం స్థాయి నుంచి ఆయన పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 18 మందిలో కన్ఫామ్ అయిపోయినాయి, ఇక రిలీజ్ చేయటమే తరువాయి అన్నట్టుగా పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలు ఆ పేర్లతో రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది. ఇక ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎస్టీ నియోజకవర్గం, గుమ్మడి సంధ్యారాణి గారి పేరు కన్ఫర్మ్ అయిపోయింది. వారి పేరును కూడా మొదటి జాబితాలో రిలీజ్ చేసే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి చాలా అసంతృప్తితో ఆవేదనతో బయటకు వచ్చిన విషయం తెలిసింది. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ టికెట్ మీద ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కేఎస్ జవహర్ గారు మాజీ మంత్రి కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి ఈ జాబితాలో ఆయన పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక వంగలపూడి అనిత పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళలు ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, అధికార పార్టీకి సంబంధించిన అరాచకాలకు సంబంధించి గట్టిగా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటి పేరు వంగలపూడి అనిత గారు వినిపిస్తుంది, ఆయన ఆమె పేరు. సో వారి పేరు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక స్వామి కొండేపి నియోజకవర్గం నుంచి స్వామిగారు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద, వారు కూడా మొదటి జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక దొన్నుదొర ఎస్టీ నియోజకవర్గం అరకు నియోజకవర్గానికి సంబంధించి దొన్నుదొర పేరు చాలా బలంగా వినిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితా రిలీజ్ చేసే దాంట్లో వారి పేరు కూడా, వారి నియోజకవర్గం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక పయ్యావుల కేశవ్ ఒరవకొండ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఒరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ కూడా మొదటి జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఆబ్వియస్లీ ఆయన పార్టీ అధ్యక్షులు, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఆబ్వియస్లీ. అయితే కుప్పం నియోజకవర్గం ఎలాగైనా కైవసం చేసుకోవాలి, Y0 175 అని అధికార పార్టీ చెప్తుంది. కుప్పంని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుంటాం, చంద్రబాబు గారిని ఓడిస్తామని కంకణం కట్టుకుని వైసీపీ అక్కడ పనిచేస్తుంది. కానీ ఆ పప్పులేమి ఉడకవు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 75 కాదు కదా 5 స్థానాలు వస్తే, 5 స్థానాలు వస్తే గొప్ప అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతే ధీటుగా విమర్శిస్తున్నారు. కుప్పం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతారు, మీ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గం నుంచి. ఇక భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారు ఈ లిస్టులో, మొదటి లిస్టులో వారి పేరు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు గారు
అసెంబ్లీలో ఎంత వాక్పటి మీద వాగ్యుద్ధం చేస్తారో అధికార పార్టీ మీద మనం చూస్తున్నాము. నిమ్మల రామానాయుడు గారు ఆయన చాలా ధీటుగా ప్రతిస్పందిస్తారు, అధికార పార్టీని ఇరుకుపెట్టిన విధంగా ఆయన మాట్లాడతారు. అసెంబ్లీలో వారు ఏ విధంగా మాట్లాడతారు, ప్రత్యర్థుల మీద ఎలా ముందుకెళ్తారో మనకు తెలుసు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు గారు, వారి పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఆముదాల వలస నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ గారి పేరు కూడా మొదటి జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కొల్లు రవీంద్ర గారి పేరుంది. కొల్లు రవీంద్ర గారు మొన్ననే అధికార పార్టీ ఒక కేసు కూడా పెట్టింది, ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం నడుస్తూ ఉంది. కొల్లు రవీంద్ర గారు 18 స్థానాల్లో టీడీపీ మొదటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో వారి పేరు కూడా ఉంది. ఇక నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, అధికార పార్టీ మీద వాగ్బాణాలు ఎలా సంధిస్తారో మనం చూసాం. కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి, కూడా ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అర్ధరాత్రి పోలీసులు ఇంటిని చుట్టుముట్టి అక్కడ గలాటా సృష్టించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంతా అధికార పార్టీతో వాగ్వాదం వాగ్యుద్ధం వారు చేస్తూ ఉంటారు, అంత పోరాట పైటమి కనబరుస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. ఇక విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన అశోక్ గజపతిరాజు గారు, వారు కూడా మొదటి జాబితాలో ఆయన పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది మొదటి జాబితాలో. ఈ 18 మందితో దాదాపు మోస్ట్లీ ఇవి ఉండొచ్చు, ఒకటి ఏమైనా మారితే మారచ్చు. ఒకవేళ 18 స్థానాలతో రిలీజ్ చేస్తే గనక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని, పెద్ద పండుగను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అధికార పార్టీ వరుసగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే వివాదం లేదో, ఎక్కడైతే జనసేన పార్టీతో పెద్దగా అక్కడ వాళ్ళు సీట్లు అడగటం కానీ ఇవ్వాల్సి వస్తుంది అనుకోవటం కానీ ఇట్లా వివాదం లేని, ఎక్కువ డిస్కషన్స్ లేనటువంటి నియోజకవర్గాల్ని ముందుగా ప్రకటించుకుందాం అన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంక్రాంతికి శుభదినాన రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 18 స్థానాలతో మొదటి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దాదాపు ఈ పేర్లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంకా మనకి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 18 స్థానాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఈ 18నా లేకపోతే మరికొన్ని స్థానాలతో పెంచి మరిన్ని ఎక్కువ స్థానాలు రిలీజ్ చేసే అవకాశం ఉందా తెలుస్తోంది. దాంతోపాటు వైఎస్ షర్మిల గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు, కలిసిన తర్వాత పెళ్లికి రావాలని చెప్పి ఆహ్వానించారు, తన కుమారుడి వివాహ పత్రికను కూడా అందజేశారు. ఈ సందర్భంగా పొలిటికల్గా కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వైఎస్ షర్మిల గారు కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేస్తే పరోక్షంగా మద్దతు అందించాలని అడిగినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బయటకు వచ్చి రాజకీయాలు ఏం మాట్లాడలేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రాత్రికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో డిన్నర్ భేటీ ఉంది. ఈ డిన్నర్ భేటీలో కూడా షర్మిల తీసుకొచ్చిన అభ్యర్థన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించి డిస్కస్ చేయడంతో పాటు టీడీపీ జనసేన కూటమి బలంగా ఏ విధంగా ముందుకు పోవాలి, దాంతోపాటు అభ్యర్థుల లిస్టులకు సంబంధించి జనసేన అధినేత ఏ నియోజకవర్గాలు అడుగుతున్నారు, ఎన్ని అడుగుతున్నారు, అక్కడ ఏమైనా వివాదాలు ఉన్నాయా, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమన్నా కోరుతున్నారా ఆ నియోజకవర్గాలు, సో వీటి మీద డీప్ డిస్కషన్ ఈ నైట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. సో చూడాలి నెక్స్ట్ ఈ 18 స్థానాలు ఉంటాయా లేదంటే దీనికి మించి ఏమన్నా స్థానాలు రిలీజ్ చేసే అవకాశం ఉందా, దాంతోపాటు జనసేనకు సంబంధించి ఫస్ట్ లిస్టుకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కూడా వస్తాయా, వీటన్నిటికి సంబంధించి అతి త్వరలోనే దీనికి సమాధానం వస్తుంది. చూద్దాం పండుగ రోజు ఈ 18 స్థానాలు రిలీజ్ చేస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.